గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనీ కోట్స్ కార్యక్రమంలో ఇవాళ కోట్. జనరల్గా చిన్నప్పటి నుంచి కూడా మనం చాలామంది దగ్గర వింటూ ఉంటాం, పేరెంట్స్ దగ్గర కావచ్చు, టీచర్స్ దగ్గర కావచ్చు, ఎవరి దగ్గర అయినా సరే, డబ్బు పొదుపు చేయండి, పొదుపు చేయండి, పొదుపు చేయండి, పొదుపు చేయండి, డబ్బును పొదుపు చేయాలి, డబ్బును పొదుపు చేయాలి, డబ్బును పొదుపు చేయాలి. అలా ఎందుకు చేయాలి అన్నప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కూడా ఎందుకో నాకు తెలియలేదు కానీ ఎందుకో ప్రతి వాళ్ళు కూడా ఒక రీజన్ చెప్తారండి, ఇది ఫలానా ఎమర్జెన్సీలో వస్తుందనో, ఎమర్జెన్సీగా పనికొస్తుందనో, లేకపోతే భవిష్యత్తులో దేనికో పనికొస్తుందనో, లేకపోతే ఏదైనా ఆపద లాంటిది ఏర్పడితే వస్తుందనో, లేదా అనుకోని ఆపద విపత్కర పరిస్థితి ఏర్పడి ఖర్చు వస్తే వస్తుందనో, లేకపోతే మనం ఇంకేదో చేయడానికన్నా ఇంకేదో చేయడానికన్నా కొన్ని కొన్ని భయంతో కూడిన కారణాలను కూడా మనం చెప్తుంటారు. కొన్ని భయాన్ని కలిగించే కారణాలు కూడా చెప్తూ ఉంటారు. అలాగే కొంతమంది కొన్ని పాజిటివ్ కారణాలు కూడా చెప్తారు, ఇదిగో అమ్మాయి పెళ్లి చేయాలనో, లేదా ఇల్లు కట్టుకోవాలనో, అబ్బాయిని చదివించాలనో, ఇలా రకరకాల కారణాలు చెప్తారు. కానీ యాక్చువల్గా మిత్రులారా, పొదుపు చేయడానికి, డబ్బుని సేవ్ చేయడానికి మనకి ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. మనం ఎప్పుడైతే ప్రత్యేకమైన కారణం కోసం వెయిట్ చేస్తుంటామో, ఆ కారణము మన మైండ్లో కూర్చొని అది మళ్ళీ రకరకాల కాంప్లికేషన్స్కి, రకరకాల విషయాలకి దారితీస్తుంది. ఇది జనరల్గా మనం మన వర్క్షాప్స్లో డిస్కస్ చేసుకుంటున్నాం, అది వేరే సంగతి. కానీ ఇక్కడ డబ్బు, సింపుల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే, డబ్బు పొదుపు చేయడానికి ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. డబ్బు పొదుపు చేయటం అనేది డబ్బు సంపాదించడం ఏ విధంగా అయితే నీ బాధ్యతో, సంపాదించిన డబ్బు ఏ విధంగా అయితే ఖర్చు పెట్టుకోవడం నీ హక్కో, అలా ఈ డబ్బుని పొదుపు చేయటం అనేది మన బాధ్యత హక్కు కూడా, మన బాధ్యత హక్కు కూడా. మనం బాధ్యతగా డబ్బుని పొదుపు చేయాలి, మనం హక్కుగా కూడా డబ్బుని పొదుపు చేయాలి. డబ్బు పొదుపు చేయడానికి ప్రత్యేకమైన కారణాన్ని వెతకద్దండి, ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. ఆలోచించండి, ఆలోచించండి, ఆలోచించండి.